నమస్కారం, వెల్కమ్ టు ఏఎంపీఎం న్యూస్. టుడేస్ న్యూస్ డీటెయిల్. దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్, తప్పించుకునే యత్నం చేస్తే కాల్ చేసిన పోలీసులు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం కలిగించిన దిశ అత్యాచారం కేసులో నిందితులు ఈరోజు తెల్లవారుజామున పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయారు. నిన్న కోర్టు నిందితులను కస్టడీకి అనుమతించింది. పోలీసుల విచారణలో భాగంగా సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. వారు అక్కడ ఘటనా సమయంలో ఏ విధంగా వ్యవహరించారు, ఏ సమయంలో ఏమి జరిగిందని పోలీసులు విచారిస్తుండగా నిందితులు పోలీసుల నుంచి తుపాకులు లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. పోలీసుల కాల్పుల్లో నలుగురు నిందితులు అక్కడికక్కడే చనిపోయారు. నా బిడ్డ విషయంలో న్యాయం జరగలేదు, ఆయిషా తల్లి స్పందన. దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్పై ఆయిషా మీరా తల్లి సన్షాద్ బేగం స్పందించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ నాలాంటి వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దిశపై అఘాయత్వానికి పాల్పడి అన్యాయం చేసిన వారు సామాన్యులు, ఎలాంటి రాజకీయ అండదండలు లేవు కాబట్టి సులువుగా వారిని కాల్చి చంపేశారన్నారు. అదే 12 ఏళ్ల క్రితం అత్యాచారానికి హత్యకు గురైన తన కుమార్తె విషయంలో ఇప్పటికీ ఎందుకు న్యాయం జరగడం లేదని ప్రశ్నించారు. 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని ఆయిషా మీరాను గుర్తు తెలియని వ్యక్తులు 2007లో విజయవాడలోని ఆమె నివాసం ఉంటున్న హాస్టల్లోనే అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ కేసులో నిందితుడు సత్యంబాబు కొన్నేళ్ల పాటు విచారించగా కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఎన్కౌంటర్పై స్పందించిన మానవ హక్కుల కమిషన్, పోలీసులపై సుమోటోగా కేసు నమోదు. సంచలనం సృష్టించిన దిశపై అత్యాచార నిందితుల ఎన్కౌంటర్పై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా హక్కుల కమిషన్ కేసును నమోదు చేసింది. ఈ మేరకు తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని, అలాగే అత్యవసర దర్యాప్తునకు ఆదేశించింది. ఎన్కౌంటర్ ఘటనను పరిశీలించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. అప్పట్లో ఇంత చైతన్యం ఉంటే మాకు న్యాయం జరిగేది, సినీ నటి ప్రత్యూష తల్లి ఆవేదన. దిశ నిందితుల ఎన్కౌంటర్పై సినీ నటి ప్రత్యూష తల్లి సరోజినీదేవి స్పందించారు. 17 సంవత్సరాల క్రితం తన కుమార్తెను దారుణంగా అత్యాచారం చేసి ఆత్మహత్యకు చిత్రీకరించారని ఆరోపించారు. అప్పట్లో ఇంత టెక్నాలజీ, ప్రజల్లో ఇంత చైతన్యం, పోరాట పటిమ ఉంటే తనకు కూడా న్యాయం జరిగేదని అన్నారు. ప్రత్యూష కేసును ప్రస్తుతమున్న నిర్భయ చట్టాల పరిధిలోకి తీసుకువచ్చి మరోసారి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అత్యాచార నేరస్తులకు పడే శిక్షలపై చట్టాలను మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. దిశానే ఓ చట్టం కావాలని సరోజినీదేవి వ్యాఖ్యానించారు. పాలకులు ఇప్పటికైనా కదలాలని ఆశించారు. సీఎం జగన్ వ్యక్తిగత సహాయకుడు మృతి, ఢిల్లీ పర్యటన అర్ధాంతరంగా ముగింపు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన అర్ధాంతరంగా ముగించనున్నారు. నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లి. వైఎస్ కుటుంబంతో నారాయణకు 3 దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి నేరుగా కడప ఎయిర్పోర్ట్కు, అక్కడి నుంచి నారాయణ స్వగ్రామానికి వెళ్లనున్నారు. తిరిగి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు. పాలనా వ్యవహారాల్లో భారీ ప్రక్షాళన దిశగా ఏపీ ప్రభుత్వం, పేషీలో పాతుకుపోయిన సిబ్బందికి బదిలీ షాక్. పాలనా వ్యవహారాల్లో భారీ ప్రక్షాళన దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఏళ్ల తరబడి ప్రభుత్వ పేషీలో పాతుకుపోయిన సిబ్బందిని మార్చేందుకు కసరత్తు చేపట్టింది. సచివాలయం, మంత్రుల పేషీలు, ప్రభుత్వ కార్యదర్శులు, హెచ్ఓడీలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయంలోని పేషీలు 3 ఏళ్లకు మించి పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ ఉత్తర్వులు జారీ చేశారు. క్లాస్ 1 నుంచి క్లాస్ 4 ఉద్యోగి వరకు పేషీలో ఉన్నవారిని మార్పు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 31 తేదీలోగా ఈ మార్పు చేర్పులు జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం, పెద్ద ఎత్తున హాజరైన నేతలు, కార్యకర్తలు. మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవం కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ దంపతులు పాల్గొన్నారు. కార్యాలయం ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు చేపట్టి పార్టీ జెండాను చంద్రబాబు ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరికొన్ని తాజా వార్తలు, వినోద కార్యక్రమాల కోసం ఏఎంపీఎం లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.